హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చెందిన ఏపీ మోడల్ స్కూళ్ళలో మనకి అన్ని అంటే ఆంధ్రప్రదేశ్లో జోన్ల వారీగా మనకి పీజీటీ మరియు టీజీటీల భర్తీకి సంబంధించి మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో అప్లై అనేది ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో చాలా తక్కువ సమయం అయితే ఉంది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ వీడియో అయితే తెలుసుకుందాము. సో మనకి ఇది వచ్చేసి మనకు ఒక పేపర్ ప్రకటన అయితే చేయడం జరిగింది. సో మనకి కడప ఎడ్యుకేషన్ సంబంధించి మనకు రాయలసీమ పరిధిలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ పోస్టులకు అంటే కాంట్రాక్టు పద్ధతిలో మనకు అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవాల్సింది. మనకు ఈ రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనకి దాదాపు మనకి ఇక్కడ సబ్జెక్టు ఇంగ్లీషు, తెలుగు, బాటనీ, సివిక్స్, కామర్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు, అలాగే జనరల్ సైన్స్, హిందీ, మ్యాథ్స్, సోషల్, తెలుగు. సో ఇవన్నీ మనకు టీజీటీకి సంబంధించినవి. అంటే సబ్జెక్టు వారికి మనకు వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి పేపర్ ప్రకట అయితే వచ్చినది ఇది. సో ఇప్పుడు ఒకసారి మనం అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ సొసైటీ బి బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ ఆంజనేయ టవర్స్ ఇబ్రహీంపట్నం విజయవాడ ఆంధ్రప్రదేశ్ వన్. సో మనకి రెండవ తేదీ అయితే ఈ అఫీషియల్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి కాంట్రాక్ట్ బేసిస్లో ఈ ఉద్యోగం మనకు భర్తీ చేస్తున్నారు. సో మనకి వేకెన్సీ వచ్చేసి మనకు టీజీటీ ఉద్యోగం మాత్రం 71 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీజీటీ వచ్చేసి 211. ఈ పోస్టులు కూడా మనకి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4గా వైజ్గా మనకి అంటే ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల కవర్ చేస్తే వాళ్ళకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకు టీజీటీ 71, పీజీటీ 211, ఓవరాల్గా 282 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో వీటికి సంబంధించి మనం ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే 3వ తేదీ అయితే ప్రారంభమైంది. బట్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 7వ తేదీ అయితే లాస్ట్ డేట్. ఈవినింగ్ 5 గంటలకి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చి మనకు మినిమం 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మనకు ఏజ్ రిలాక్సేషన్ బేస్ చేసుకుని మనకు 49 to 54 ఇయర్స్ వరకు మనం అప్లికేషన్ చేసుకున్న అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఈ విధంగా వచ్చే 49 to 54 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. సో మనకు ఎక్కడ అంటే 10 ఇయర్స్, 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మనకు యాడ్ అయితే అవుతుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫైస్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ పీజీటీ, టీజీటీ పోస్టులకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అయితే మీకు ఆల్రెడీ ఉంటుంది, బట్ వాటి ఈ రిక్రూట్మెంట్ వస్తే మేము అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చూస్తున్న ఎవరైతే ఉంటారో నిరుద్యోగ అభ్యర్థులు, వాళ్ళనేది ఒకసారి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించిన అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, అంటే మనకు సబ్జెక్టు వారిగా వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి. సో వాటికి సంబంధించి మీరు మ్యాథ్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటారు, వాటికి సంబంధించిన అంటే ఏ సబ్జెక్ట్కి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవాలి అనుకున్నారో ఇక్కడ సంబంధించి మనకు క్లియర్ కట్గా వాళ్ళు ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే టీజీటీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అయితే క్లియర్ అయితే చెక్ చేసుకోవచ్చు. మినిమం మీరు వచ్చేసి 50% మార్క్స్తో మీరు అయితే కంప్లీట్ చేసుకొని అయితే ఉండాల్సి ఉంటుంది ఇక్కడ ఇక్కడ కోర్స్ అనేది. సో కాబట్టి అయితే క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ చెప్పట్లేదు. సో ఎందుకంటే చాలా లెంతీగా ఉంటుంది ఇక్కడ చెప్పాలనుకోవడం కాబట్టి అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ టీజీటీ తెలుగు కావచ్చు, టీజీటీ హిందీ కావచ్చు, ఈ విధంగా మీరు ఏ సబ్జెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు దానికి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. అలాగే మనకు ఇక్కడ ట్రైనింగ్ క్వాలిఫికేషన్ కూడా వచ్చేసి ఎవరైనా ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా మనకు కోర్సు టైటిల్, ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం కావచ్చు. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు అయితే చెక్ చేసుకోండి. మనకు సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందని చెప్పేసి కూడా మనకు ఇవ్వడం జరిగింది. చైర్మన్, అలాగే మనకు జోన్ హెచ్క్యూ మెంబర్ ద్వారా, అలాగే జోన్ హెచ్క్యూ మనకు మెంబర్, ఈ విధంగా ద్వారా మనకు వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. రెమ్యునరేషన్ వచ్చేసి మనకు ఎలా ఏ విధంగా ఇస్తారని చూస్తే మనకు వచ్చేసి ఇక్కడ పీజీటీ క్యారీస్ ఎంటీఎస్ వచ్చేసి మనకు 31,460 రూపాయలతో పే చేయడం జరుగుతుంది. అలాగే టీజీటీ ఉద్యోగులకు మాత్రం వచ్చేసి 28,940 రూపాయలు పర్ మంత్ వాళ్ళు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు మెరిట్ లిస్టు, అలాగే ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్టు, సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కావచ్చు, బీసీబీ కావచ్చు, బీసీసీ కావచ్చు, బీసీడీ, బీసీడీ, బీసీఈ, ఇవన్నీ మనం రిలెవెంట్ ట్రేడ్ల వారికి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 7వ తేదీ. సో చాలా తక్కువ సమయం ఉంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అప్లై లింకు, అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇస్తాను. ఇంట్రెస్ట్ వాళ్ళతో డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. మీరు నాట్ ఎలిజిబుల్ అయితే ఎలిజిబిలిటీని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.